సభాధ్యక్షులు పెద్దలు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు మంత్రివర్యులు సోదరులు గౌరవనీయులు తారక రామారావు గారికి వేదికపైనటువంటి మరో మంత్రివర్యులు సోదరులు ఉద్యమ సహచరులు శ్రీనివాస్ గౌడ్ గారికి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి గొంతుకలుగా పని చేసినటువంటి ఉద్యమ రథసారథులు प्रकाश गारिकी देवी प्रसाद गारिकी शासन सभ्युलु जीवन रेड्डी गारिकी रविचंद्र गारिकी साईचंद गारिकी वेदिकपै उन्नटुवंटि शासन सभ्युलु लक्ष्मण रेड्डी गारिकी कर्ण प्रभा किशन रेड्डी गारिकी कर्ण प्रभाकर गारिकी सोदरुलु दामोदर रेड्डी गारिकी कट्टल श्रीनिवास यादव गारिकी ई समावेशंलो उन्नटुवंटि 51 मंदि टीआरएस पार्टी కార్యకర్తలు నాయకులు మీడియా మిత్రులు అందరికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఏప్రిల్ 12 2014 ఆవేశంతోటోనో అనాలోచితంగానో ఆ రోజు నేను కన్న తల్లి లాంటి నాకు రాజకీయంగా సామాజిక అస్తిత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చి నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర చేర్చినటువంటి ఒక టిఆర్ఎస్ ను వీడి ఆ రోజు వేరే పార్టీలో జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాల 7 నెలల తర్వాత నా సొంత ఇంటికి నేను మళ్ళా రమ్మని నన్ను ఆహ్వానించి సాదరంగా ప్రేమగా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని చెప్పని ప్రేమతో ఆహ్వానం పలికినటువంటి మా అన్న రామన్నకు హృదయపూర్వకంగా धन्यवाद తెలియజేస్తా వాస్తవంగా నేను ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని ప్రజారాజ్యం పార్టీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక ఫీనిక్స్ బర్డ్ వలె పార్టీని పునర్నిర్మిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి ఒక కెరటం లెక్క దాన్ని తీర్చిదిద్దుతున్న ఒక వైనాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో ప్రమేయం కావాలా అని చెప్పని తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు వారి అడుగుల్లో అడుగు వేస్తూ వారి అడుగుజాడల్లో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసినాను కేసీఆర్ గారు చేయి పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి గొంతుకగా పనిచేసినటువంటి అవకాశం ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా తర్వాత అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి అవకాశం నాకు కల్పించినారు మరొక్కసారి స్వంత ఇంటికి వచ్చినటువంటి ఒక నేను వారి నేతృత్వంలో ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో దేశానికి తలమానికంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దబడ్డది ఒక మోడల్ డెవలప్‌మెంట్ అనేటువంటిది ఇవాళ దేశానికి చూపెడుతున్నటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దబడిన తర్వాత దేశవ్యాప్తంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక వనరులన్నీ కూడా మళ్ళా వినియోగించబడాలా సబ్బండ వర్గాలకు మొత్తం భారతదేశం కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించాలని చెప్పని వారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఒక దార్శనికతో భారత రాష్ట్ర సమితి అని చెప్పని వారు కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఒక జాతీయ పార్టీని ఆవిష్కరించినటువంటి ఒక తరుణంలో వారితో పాటు కదం కదం కలిపి నడపాలని చెప్పని నవభారత నిర్మాణం కోసం వారు పడుతున్నటువంటి ఒక శ్రమలో ఉడతా భక్తిగా నేను కూడా పనిచేయాలని చెప్పని టిఆర్ఎస్ మళ్ళీ ఈరోజు భారత రాష్ట్ర సమితిలో మళ్ళా మమేకమై పనిచేయడానికి నాకు అవకాశం కల్పించినటువంటి ఒక పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కేసీఆర్ గారికి తర్వాత రామన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఒక సందేహం ఉండొచ్చు సమాజానికి మరి ఎందుకు బీజేపీలోకి పోయినరు ఎందుకు బయటకు వచ్చిండ్రు అని చెప్పని ఈ 2.5 నెలల్లోనే బయటికి ఎందుకు వచ్చిండ్రు అని చెప్పని వాస్తవానికి ఇంతకుముందు స్వామన్న చెప్పినట్టుగా బీజేపీలోకి వెళ్ళినప్పుడు ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో బీజేపీలకు పోయినాం ప్రత్యన్నాయ రాజకీయాలు ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు పట్టుకొస్తాము అని చెప్పని తెలంగాణలో అంటా ఉంటే విశ్వసించిపోయిన తర్వాత ఒక మూసబోసినటువంటి ఒక రాజకీయాలు అక్కడ కూడా కనబడ్డాయి ముఖ్యంగా మునుగోడు ఎన్నికల్లో ఇవాళ కనుక చూసినట్టయితే అక్కడ ఏదో కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు మాత్రమే రాజ్యాలు ఏలాలా పెట్టుబడి రాజకీయాలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించాలా అనేటువంటి ఒక క్షుద్ర రాజకీయం కొనసాగుతున్నటువంటి ఒక వైనాన్ని చూసిన తర్వాత ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక నాయకుడిగా
సబ్బండ వర్గాలకు సామాజిక న్యాయం కలగాల అని చెప్పని నమ్మినటువంటి ఒక వ్యక్తిగా బహుశా భారతీయ జనతా పార్టీలో నాకు స్థానం లేదేమో అనేటువంటి ఒక కలత చెంది నేను భారతీయ జనతా పార్టీ కూడా రాజీనామా చేయటం అయింది. భవిష్యత్తులో నా శ్వాస ఉన్నంత వరకు నాకు సామాజికంగా అస్తిత్వం కలిగించి ప్రజలకు దగ్గర చేర్చి తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా నన్ను తీర్చిదిద్దినటువంటి ఒక కేసీఆర్ గారికి అండగా ఉంటూ వారి అడుగుల్లో అడుగేస్తూ భారతదేశాన్ని నవభారత నిర్మాణం చేసేటువంటి ఒక దిశలో వారితో పాటు కలిసి పనిచేసేటువంటి ఒక మహత్తరమైన భాగ్యంగా భావించి భవిష్యత్తులో నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి రామన్నకు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐఎమ్ విత్ యూ అండ్ వీ విల్ వర్క్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్.